తాజాగా నిర్దేశించిన గడువు ప్రకారం పోలవరం ప్రాజెక్టు 2024 మార్చి నాటికి పంపిణీ వ్యవస్థ 2024 జూన్ నాటికి పూర్తి కావాల్సి ఉంది. అయితే 2022లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదల దృష్ట్యా ప్రతిపాదిత షెడ్యూల్లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వర్ టుడు తెలిపారు. గడువులోపు పోలవరం నిర్మాణం పూర్తి కాదని సమాధానమిచ్చారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం చేసిన అర్హమైన ఖర్చులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తోందన్నారు. బిల్లుల్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలసంఘం పరిశీలించి ఆమోదముద్ర వేసిన వెంటనే ఇస్తున్నామన్నారు. 2014 ఏప్రిల్ నుంచి 2022 డిసెంబర్ వరకు పోలవరం ప్రాజెక్టు కోసం 16,35.88 కోట్లు ఖర్చు చేసినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందన్నారు. వీటిలో ఇప్పటి వరకు 13,226 కోట్ల రూపాయలు చెల్లించామని, 2,390 కోట్ల నిధులకు తిరిగి చెల్లించే అర్హత లేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ గుర్తించిందని ఆయన స్పష్టం చేశారు. ఇవి కాకుండా 548.38 కోట్ల బిల్లులు అథారిటీ పరిశీలన కోసం వచ్చాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో ఖర్చులు తిరిగి చెల్లింపన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించే బిల్లులు, పీపీఏ, కేంద్ర జలసంఘం వాటిని పరిశీలించి చేసే సిఫార్సులపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రాజెక్టులో స్పిల్వే, ఎగువ కాఫర్ డ్యాం, కాంక్రీట్ డ్యాం, ఎర్తికం రాక్ఫిల్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యాయి. ఎర్తికం రాక్ఫిల్ డ్యాం నిర్మాణం నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాస కల్పన వివిధ దశల్లో ఉందని మంత్రి పేర్కొన్నారు. పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టును ఏపీ జెన్కో నిర్మిస్తోందని, 2016-17 నాటి ధరల ప్రకారం దీనికి 5,338.95 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని ఆ సంస్థ తెలిపినట్లు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి గ్రాంటు ఇవ్వదని స్పష్టం చేశారు. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఏపీ జెన్కో 960 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తోందని, ఇప్పటి వరకు పునాది కోసం భూమి తవ్వకం పనులు పూర్తయినట్లు జెన్కో తెలిపిందన్నారు. 2026 జనవరి నాటికి దీని నిర్మాణం పూర్తి చెయ్యాలన్నది లక్ష్యమని మంత్రి తెలిపారు.